हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल ट्रेडिशनल टेस्टी रेसिपी की स्वागत। ईरोजु मन चैनल लो मन चेसुकोबोये रेसिपी गोधुम पिंडी गावलंडी। कारं गावलु तैयार चेसे विधानम्, मुंदुगा ओक गिन्नेलो ओक कप्पु गोधुम पिंडी तीसुकोवाली। मैदा तो कूडा चेसुकोवच्चुंडी। गोधुम पिंडी अयिते हेल्दी कदा, अंदुके गोधुम पिंडी तो ट्राई चेसानु, चाला बागुन्नायंडी। ओक हाफ टेबल स्पून साल्ट, हाफ टेबल स्पून कारं वेसुकोवाली। ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోయినా బటర్ అయినా వేసుకోవచ్చు, అది లేకపోతే కాసి నూనె కూడా వేసుకోవచ్చు. చేత్తో మొత్తం ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలా చేత్తో కలుపుకోవాలి. బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక పావుగంట పక్కన పెట్టుకున్నాక ఇదిగోండి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు చేత్తో మదాయిస్తూ కలుపుకోవాలి. ఇలా మనం చేయి పెట్టిన మనకు చేతికి అంటుకోకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉండలుగా చేసేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇప్పుడు గవల చెక్క ఉంటుంది కదండి, దానికి కొంచెం నూనె రాసుకొని ఇట్లా చేత్తో గవల్లాగా ప్రెస్ చేస్తూ తయారు చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిలో ఆయిల్ పోసుకోండి. డీప్ ఫ్రై సరిపడినంత ఇవి వేసుకొని వేపుకోవాలి. గోధుమ పిండి కదండి, హైలో పెట్టేస్తే ఊరికి కలర్ మారిపోతాయి. మీడియంలో పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. రెండు వైపులకు తిప్పుకుంటూ వేపుకోవాలి. ఈ 15 రోజుల పాటు నిల్వంటాయండి. చేసుకుంటే కారంతో చేస్తున్నాం కదా, టేస్టీ టేస్టీగా నెయ్యి కూడా వేసి చేస్తున్నాం, టేస్టీగా బాగుంటాయి. ఇగోండి ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇంకా అంతేనండి, టేస్టీగా ఉండే గోధుమ పిండి గవ్వలు రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే గోధుమ పిండి గవ్వలు రెడీ అయిపోయినాయి. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. ట్రెడిషనల్ టేస్టీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.